40,000 కోట్ల ఇసుక దోపిడీ మాట్లాడు, 100,000 కోట్లు మద్యం దోపిడీ తాడేపల్లి కొంపక డబ్బులు వెళ్ళి మాట్లాడరు. స్వయంగా నిన్న వసంత కృష్ణప్రసాద్ సొంత గ్రామం రైతువరంలో ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేసినాడే వసంత బ్రిక్స్ అని ఆ కేసర్ దగ్గర బ్రిక్ ఫ్యాక్టరీ పెట్టి అక్కడ జేసీబీలు ప్రొక్లైమ్లు కట్టి ఆ వసంత ఎస్టేట్కి వేలాది లారీలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మా పార్టీలో చేరి పల్లికొక్కులాగా ఇసుక తోపిణీ చేశాడు. మళ్ళీ ఇవాళ ఈ మైలవరం శాసనసభ్యుడిగా ఈ శాసనసభ్యుడిని గెలవాలంటే టోల్గేట్ కట్టాలి. కేసర్ దగ్గర టోల్గేట్ కట్టి ఈ వైసీపీ నాయకులు ఆ ప్రాంతానికి వెళ్తారు. అయినా సిగ్గు లేకుండా ఇతను మాట్లాడుతున్నాడు పశువుల వ్యాక్సిన్ గురించి. తప్పకుండా నీకు వ్యాక్సిన్ వేపిస్తాం, ఓటర్ ఆయుధంతో వేపిస్తాం. తప్పకుండా నీ సొంత ఊళ్ళో ముగ్గురు చచ్చిపోయారు. నువ్వు తీసిన ఇసుక దోపిడీలో నీ గొంతులో ఆ గొంతులో కూడా ముగ్గురు చచ్చిపోయారు. నీ ఊళ్ళో వాళ్ళే చచ్చిపోయారు ముగ్గురు. నీ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు చచ్చిపోయారు. దాంట్లో మీ అయ్యకి నీకు డ్రైవర్గా పనిచేసిన వాడు ఆ గొయ్యి చచ్చిపోయాడు. మరి 25 లక్షల ఎక్స్గ్రేష ఇవ్వాలి. నువ్వు దోచుకున్న కోట్లు 1,000 కోట్లు ఈ నియోజకవర్గంలో ఏదైతే దోచావో అవన్నీ కూడా చేయాలి. ఇటువంటి పాపాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా భవిష్యత్తులో ఉమ్మడిగా తెలియజేస్తాం. కాబట్టి ఇంకా ఈ అరాచకాల అవినీతిని అంతా కూడా ఎండగట్టి తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తాం. ఇది రాబోయే దశాబ్ద కాలం పైగా ఇది కలయిక అనేది ఒక పవిత్ర కలయిక. ఎందుకంటే ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజలు బాధల్లో ఉన్నారు.